హలో విర్స్, మీరు చూస్తున్నారు చెన్నైటెక్. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే, మీరు వివో ఫోన్ అనేది వాడుతున్నట్టయితే ఆ వివో ఫోన్కి ప్యాటర్న్ లాక్ అనేది పెట్టారనుకోండి. సో ఆ ప్యాటర్న్ లాక్ అనేది మీరు మర్చిపోయినట్టయితే, సో అది ఎలా ఓపెన్ చేయాలి ఏంటనేది మీకు తెలియదు. సో దానికోసం మీరు ఏం చేస్తారు, ఏదైనా సరే వివో సెంటర్కి తీసుకువెళ్ళడం కానీ, లేదంటే మొబైల్ పాయింట్స్ తీసుకెళ్ళి సో దాన్ని అన్లాక్ చేస్తారు. సో వాళ్ళు సమ్ అమౌంట్ అనేది తీసుకుంటారు. సో అలా కాకుండా మీ ఇంట్లోనే, మీ సిస్టంలోనే మీరు మీ వివో ఫోన్ ప్యాటర్న్ లాక్ అనేది అన్లాక్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది చాలా చిన్న ట్రిక్. సో ఇది చూసిన తర్వాత వివో ఫోన్ ప్యాటర్న్ లాక్స్ అనేవి ఎలా ఓపెన్ చేయొచ్చా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఆ ట్రిక్ ఏంటో తెలుసుకోబోయే ముందు, మీరు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్నది వివో Y95 ఫోను. సో ఈ ఫోన్ వచ్చేసి ప్యాటర్న్ లాక్ అనేది పడిపోయింది. సో దానికోసమని చెప్పేసి నేను అన్లాక్ చేస్తున్నాను. సో ఇది అన్లాక్ అవ్వట్లేదు. సో దానికోసమని చెప్పేసి నేను పవర్ ఆఫ్ చేశాను. సో పవర్ ఆఫ్ చేసేసి వైప్ డేటా చేసినట్టయితే మనకి ఈజీగా ఫోన్ అన్లాక్ అయిపోద్దని అందరికీ తెలుసు. బట్ ఏంటంటే వివో సిస్టమ్ వచ్చేటప్పటికి, సో మీ డేటా ఫార్మాట్ చేయాలన్నా సరే దానికి ఒక పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో చూడండి, నేను ఇక్కడ వైప్ డేటాకి వెళ్ళాను. సో వైప్ డేటా అనేది మీరు పవర్ బటన్ అనేది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ నాకు ప్యాటర్న్ లాక్ అనేది అడుగుతుంది. సో ఈ లాక్ అనేది నాకు తెలియదు అన్నమాట. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో మీ ఫోన్ అనేది నార్మల్గా ఆన్ చేయండి. సో ఆన్ చేసిన తర్వాత మీ సిస్టానికి ఫోన్ అనేది కనెక్ట్ చేయండి డేటా కేబుల్ ద్వారా. ఇప్పుడు నా పీసీలో చూడండి, నేను వాడుతున్న సిస్టమ్ ఏంటంటే Windows 10. సో ఇప్పుడు మీ పీసీలోనే వివో ఫార్మాట్ టూల్ అని చెప్పేసి ఒక ఫార్మాట్ టూల్ అనేది నా దగ్గర ఉన్నది. సో దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఆ జిప్ ఫైల్ అనేది ఓపెన్ చేసే ముందు మీ యొక్క సిస్టంలోని యాంటీవైరస్ అనేది ఆఫ్ చేయాలన్నమాట. సో నేను చూడండి యాంటీవైరస్ అనేది ఆఫ్ చేస్తున్నాను. సో మీ సిస్టమ్ ఆపరేటింగ్ Windows 7 అయితే, సో Windows 7లో కూడా యాంటీవైరస్ అనేది ఆఫ్ చేయండి. సో ఆఫ్ చేసిన తర్వాత వివో ఫార్మాట్ టూల్ అని ఉన్నది కదా, సో దాన్ని డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేసినట్టయితే, రన్ అనేది క్లిక్ చేసినట్టయితే మనకి ఇలాగా Form 1 అని చెప్పేసి ఒకటి ఇలా రావడం జరుగుతుంది. సో ఈ Form 1 అనేది ఏంటంటే, సో మీ డేటా కేబుల్ అనేది మీ ఫోన్ కనెక్ట్ చేశారు కదా, సో ఆ పోర్ట్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో అది ఎలా మనం తెలుసుకుంటాం, సో దానికోసం మీరు ఏం చేస్తారంటే డివైస్ మేనేజర్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇలా డివైస్ మేనేజర్ రావడం జరుగుతుంది. సో దాంట్లోని పోర్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, USB సీరియల్ డివైస్ COM 3. సో USB సీరియల్ డివైస్ 3 అని చెప్పేసి ఉన్నది. సో పోర్ట్ ఏట్ అనేది తెలిసింది మనకి 3. సో ఇప్పుడు దానికోసం చెక్ చేద్దాము. ఇప్పుడు నా ఫోన్ అనేది డేటా కేబుల్ అనేది నేను రిమూవ్ చేస్తున్నాను. సో డేటా కేబుల్ రిమూవ్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇలా రీఫ్రెష్ అయింది. సో ఆ పోర్ట్ కూడా కనిపించలేదు. సో మళ్ళీ కనెక్ట్ చేశాను, మళ్ళీ USB సీరియల్ డివైస్ 3 అని చెప్పేసి వచ్చింది. సో ఇది కన్ఫర్మ్ అన్నమాట. సో 3 అనే పోర్ట్ అనేది వివో ఫోన్కి కనెక్ట్ అయి ఉంది. సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ BTN2 అని చెప్పేసి ఉన్నది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫినిష్ అని చెప్పేసి వచ్చింది. సో అంతే, మీ వివో ఫోన్ అనేది సక్సెస్ఫుల్గా ఫార్మాట్ అవ్వడం జరిగింది. సో చూడండి వివో ఫోన్ అనేది ఎలా ఫార్మాట్ అవుతుందో. సో ఇక్కడ చూడండి వైప్ డేటా అని చెప్పేసి వచ్చింది. సో అన్లాక్ అనేది మనకి వివో ఫోన్ అయిపోయింది అనమాట. సో వివో ఫోన్ అనేది అన్లాక్ అనేది ఈజీగా అయిపోయింది. సో మీరు ఎక్కడికి తీసుకెళ్లకుండా మీ ఫోన్ మీరే అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. సో వివో ఫోన్స్కి OS కూడా సిస్టమేటిక్గా ఇవ్వడం సో చాలా మంచి ఆప్షన్. బట్ ఏంటంటే మీ వివో ఫోన్స్ ఏవైనా సరే లాక్ పడినట్టయితే మీరు ఇలా అన్లాక్ చేసుకోవచ్చు. సో చూడండి ఎంటర్ అయిపోయింది ఆటోమేటిక్గా, నేను ఆపరేటింగ్ కూడా చేస్తున్నాను. మనం ఇప్పుడు కావాలంటే న్యూగా ఒక లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాగా వివో ఫోన్స్కి ఏవైనా సరే మనం ఇలా ఈ టూల్ అనేది ఉపయోగించి మీరు మీ అంతలో మీరే మీ కంప్యూటర్లోనే మీరు చూసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఫోన్స్ ఏవైనా సరే అన్లాక్ చేయకుండా మీరు ఇబ్బంది పడితే, సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను దానికి ఎలా చేయాలనేది ప్రొసీజర్ ఇస్తాను. సో అలా మీరు చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.